భారత్ అనే నేను. అండ్ హిట్ కొట్టడం అందరూ చేస్తారు, బట్ ఖచ్చితంగా ఈసారి మనం హిట్ కొడుతున్నాము అని చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు మహేష్ బాబు గారు సినిమాలో లాగానే. సో భరత్ అనే నేను టుడే ఇస్ అ హ్యూజ్ సక్సెస్ అండ్ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ పీపుల్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ యా, హియర్ వి హ్యావ్ దేవి గారు ఆల్సో. వెల్కమ్ సార్. హాయ్. సో ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ రామజోగయ్య శాస్త్రి గారు, మీరు స్టార్ట్ చేయాలి సార్ ప్లీజ్. ఎందుకంటే అన్ని పాటలు మీరు కొరటల శివ గారి సినిమాల్లో అన్ని సినిమాల్లో రాస్తూ ఉంటారు అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం అండ్ ఆల్బమ్ ఆల్సో సూపర్ హిట్ స్పెషల్లీ వచ్చాడయ్యో అండ్ భరత్ అనే నేను. సో ప్లీజ్ అబౌట్ దోస్ సాంగ్స్. And also here we have Kiara, Devadaru Shilpam, please come onto the stage. As usual, looking too good. Yeah. Welcome, gorgeous, welcome. Okay, sorry sir, Sastri Garu, please to interrupt you, I'm so sorry. Very good evening and andariki. Idi success meet anni chinna maatato ante baavudu. Vijayotsava Virat Sabha. Edu vachina andariki swagatham, vedik meeda andariki namaskaram. మాట్లాడవలసినంత ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్లో మాట్లాడేశాను, విడిగా ట్విట్టర్లో ఫేస్బుక్లో మాట్లాడేశాను. ఇవాళ మాట్లాడడానికి నాకు ఎక్కువగా మాటలు మిగలలేదు, గుండె నిండిపోయే సంతోషం. ఒకటే మాట, రౌతు కొద్దీ గుర్రం అంటారు మన అచ్చ తెలుగులో, కెప్టెన్ కొద్దీ షిప్పు. అలాగే కొరటాల శివ గారు, ఆయన డైరెక్షన్లో ఆయన విజన్ చాలా గొప్పది, ఆయన ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి, ఆయన కథలు విభిన్నంగా ఉంటాయి, ఆయన కథ చెప్పే పద్ధతి విభిన్నంగా ఉంటుంది. అసలే ఆంజనేయ స్వామి రెడ్ బుల్ తాగాడు అన్నట్టుగా అక్కడ ఉంది కొరటాల శివ గారు. దానికి తోడు ఒక సూపర్ స్టార్డమ్ తోడైతే ఆయన ఆలోచనకు వినూదనగా నిలబడి నేనున్నాను పదండి అని చెప్పి పూర్తి స్థాయిలో సహకారం అందించే ఒక స్టార్ పవర్ తోడైతే విజయం ఇలాగే ఉంటుంది. 2 రోజుల్లో 100 కోట్లు, ఈ లెక్కలు నాకు తెలియవు, బట్ 2 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ అనేది చాలా పెద్ద రికార్డ్ అని విన్నాను. ఇలాంటి రికార్డ్స్ ఇంకా ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే, అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ముందు మరెన్నో రికార్డు చూడబోతాం. అలాంటి రికార్డులు ఎన్ని వచ్చినా అది అతిశయోక్తి కాదు. ఇలాంటి ఒక మంచి సినిమాకి అంటే ఇదేనే కానీ ఒక సంకల్ప బలం ఉంటుంది, ద ఐడియా విత్ విచ్ వీ స్టార్ట్ ది ప్రోగ్రామ్, స్టార్ట్ ది ప్రాజెక్ట్. సంకల్ప స్థాయిలోనే, సంకల్పం స్థాయిలోనే ఈ ప్రాజెక్టు ఆయన కొరటాల శివ గారు చేయాలనుకున్నప్పటి నుంచి నాకు తెలుసు ఆయన ఆలోచనలో ఒక ఉదాత్తత ఉంది, ఒక నోబిలిటీ ఉంది, ఒక మంచి ఆలోచన ఉంది, ఒక ఉన్నతమైన ఆశయం ఉంది. అలాంటి ఆశయంతో మొదలుపెట్టిన సినిమా డెఫినెట్గా ఇలాంటి సక్సెస్ సాధించినట్లో అత్యక్తి ఏం లేదు. ఇలాంటి మంచి మంచి సినిమాలు మనం అందరం ఎంకరేజ్ చేయాలి, పని కట్టుకుని మరీ ఎంకరేజ్ చేయాలి. డెఫినెట్గా నా మటుకు నేను ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇలాంటి ఒక సబ్జెక్ట్కి ఆయన ఆలోచన అనుగుణంగా పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. నాకు చాలా సంతృప్తిని కలిగించినటువంటి సినిమా ఈ ప్రాజెక్ట్, ఇది 3 సినిమాల కన్నా విభిన్నంగా. అలాగే ఇప్పుడు మా దేవి గారు, నేను దేవి గారు కలిసి చాలా సినిమాలకు పనిచేస్తాం, మా కాంబినేషన్ ఇప్పుడు విభిన్నంగా ఉంటుంది. ఆయనలో ఒక రచయిత ఉన్నాడు, ఒక ఏమంటాం, ఒక సోదరుడు లాంటి మనిషి ఉన్నాడు, ఒక గొప్ప మానవతావాది ఉన్నాడు, గొప్ప హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు. అంటే నేను ఎక్కడ నాగిపోయినప్పుడు ఒక మాట సాయం అందించేవాళ్ళు, నా కష్టనష్టం అర్థం చేసుకుని మాట్లాడుకుని ఒక పద్ధతిలో వెళ్ళిపోయే ఒక మా బాండింగ్ మా ఇద్దరికి ఉంది. ఇలాంటి ఒక బాండింగ్లో శివ గారు ఉన్నారంటే, ఎందుకంటే హీ విల్ ప్రొవైడ్ యూ విల్ ఛాలెంజెస్ విత్ గ్రేట్ సిచ్యువేషన్స్. అంటే అలాంటి ఒక ప్రణామం లాంటి పాట రావాలన్నా కానీ, ఒక భరత్ అనే నేను టైటిల్ సాంగ్ రావాలి అంటే హీరో చాలా లేత మనసున్నవాడు, చిన్న చిన్న పదాలతో ఉండాలి, బట్ కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చెప్పే దాంట్లో ఒక అథారిటీ ఉండాలి, ఆయన కన్విక్షన్ చాలా ప్రస్ఫుటంగా మనకు వినపడాలి. ఇలాంటివి వచ్చాడే స్వామి కూడా అలాంటి పాటే. ఈ 2 పాటలు మంచి కంటెంటు, జనాలు గొప్ప పాటలకు కీర్తించబడే పాటలు.
కాకుండా వసుమతి లాంటి పాటలో కూడా నా హీరోయిన్ పేరు వసుమతి, నా క్యారెక్టరేషన్ ఇలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఇలా ఉంటుంది, ఆ సన్నివేశాలని కూలంకషంగా ఒకటి పరిశీలన వివరించి పాట పరిధిని అంటే ఆయన మనసులో ఉన్న ఆలోచన పరిధిని మమ్మల్ని ఎప్పుడు దాటి వెళ్ళినప్పుడు మమ్మల్ని అడ్డుకట్ట వేసి మమ్మల్ని ఛానల్ ఇచ్చి జాగ్రత్తగా పనిచేసుకునే శివగారు ఈ కాంబినేషన్ ఉన్నారంటే డెఫినెట్గా అవుట్పుట్ ఇంతే బ్రహ్మాండంగా ఉంటుంది. పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ జనరల్ ప్రసిద్ధులైన ఆడియో ఐ మీన్ ప్రేక్షకులందరికీ శ్రోతలందరికీ కూడా పేరు పేరున ఈ పాటలకు బ్రహ్మరథం పట్టి, ముఖ్యంగా సినిమా కన్నా ఒక నెల రోజుల ముందు వచ్చే పాటలు పేరు పేరున బ్రహ్మరథం పట్టి ఈ పాటల లిరిక్స్ గురించి మాట్లాడుకున్న అందరికీ కూడా నిజంగా ఈ లభించిన గౌరవం నాకు పర్సనల్గా లభించలేదు, మా ప్రాజెక్ట్ లభించిన గౌరవం కాదు. జనరల్గా లిరిక్స్ అనే ఒక డిపార్ట్మెంట్గా అందరూ మీరందరూ ఇచ్చినటువంటి ఒక గౌరవంగా భావిస్తూ ఇదంతా ఇది ఈ గౌరవాన్నంతా ఈ ప్రేమనంతా వాళ్ళకి అంకితం చేస్తున్నాను. ఇలాంటి ఒక మంచి ప్రాజెక్టులో పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి దానయ్య గారికి, మహేష్ బాబు గారికి, శివ గారికి, మా దేవి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే కియారా గారి హస్తవాసి, కియారా గారి ఫస్ట్ టైం డెబ్యూ బ్రహ్మాండంగా ఉంది, ఆవిడకి మంచి కెరీర్ మన తెలుగులో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. శాస్త్రి గారు పాటల్లో మెరుస్తున్నారు, ఫుల్ టైం క్యారెక్టర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉన్న చెడిపోతుందమ్మా. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ రిక్వెస్ట్ బ్రహ్మాజీ గారు టు స్పీక్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 25th బర్త్డే అనుకుంటాను. సో ఈ వీక్లో బర్త్డేకి సూపర్ గిఫ్ట్ అందుకున్నారు విత్ భరత్ అండ్ నేను సక్సెస్. సో బ్రహ్మాజీ గారు కరెక్టే కదా, 25th బర్త్డేనే కదా? ఓకే ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. పక్కన మహేష్ బాబు గారు ఉంటే కంగారుగా ఉంది నాకు, ఆయన అక్కడ కూర్చుంటే ధైర్యంగా మాట్లాడగలను. ఆయన నేను మాట్లాడేదానికి వచ్చిన చిరునవ్వు ఉంటుంది ఎప్పుడు, అదే భయం. ఒక మంచి సినిమా మనకు మనసుకు నచ్చిన సినిమా ఆడితే చాలా తృప్తిగా ఉంటుంది. చాలా కమర్షియల్ సినిమాలు వస్తుంటే అందులో యాక్ట్ చేస్తుంటాం, బట్ ఒక నిజాయితీ, ఒక మెసేజ్తో ఒక కంటెంట్ ఉన్న సినిమా సూపర్ హిట్ అయితే అది యాక్టర్స్ చాలా తృప్తిగా ఉంటుంది. ఈ సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చి ఎక్కడ కామెడీ చేయక బ్రహ్మాజీ అని చెప్పాడు. జస్ట్ బిహేవ్ చేయంతే, ఎక్కడ కామెడీ చేయొద్దు, ఎక్స్ప్రెషన్స్ కూడా వద్దు అన్నాడు. అలాగే ఫాలో అయ్యాను. చాలా మంచి పేరు వచ్చింది థియేటర్లో. ప్రతి డైలాగ్ నాకు ఈరోజు పంపుతున్నారు, ప్రతి ఈచ్ డైలాగ్. పక్కన మహేష్ బాబు లాంటి గారు యాక్టర్ ఉంటే అది చాలా న్యాచురల్. పక్కోడు ఎవడైనా న్యాచురల్ యాక్ట్ చేయాల్సిందే. చాలా సీన్లు ఆయన చేస్తుంటే నేను ఎక్స్పీరియన్స్ యాక్టర్ని, బట్ ఐ టు లుక్ అట్ హిమ్ లైక్ దాట్, అంత ఇంటెన్సిటీ, అంత సిన్సారిటీ. కేవలం నటన గురించి పుట్టాడేమో అనిపిస్తుంటే కొన్ని సీన్లు చేస్తుంటే, అంటే నా కొన్ని సీన్లు చేయడం నరు బ్రేక్ అవుద్ది, బట్ కంటిన్యూస్గా అది పెర్ఫెక్షన్ వచ్చే వరకు చేస్తూనే ఉన్నాడు. ఈ సినిమా ఆయన తప్పించి వేరే వాళ్ళని ఊహించుకోలేం, అంత కమిట్మెంట్తో, అంత సిన్సియర్గా చాలా బాగా చేశారు. ఆయన చేయడం వల్ల పక్కన నాలంటోడికి కూడా మంచి పేరు ఇచ్చింది. థ్యాంక్ యూ బాబు. ఇక ఈ సినిమాలో నాకు రెండు వేరియేషన్లు వచ్చినాయి. లక్కీగా జనరల్గా కామెడీగా వాడుకుని వదిలేస్తారు, బట్ ప్రెస్ మీట్ ముందు నాకు వచ్చిన డైలాగు, అలాంటి డైలాగు అలా మాటలు రాయడం అది నాకు రావడం నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఒక 10 పేజీలు డైలాగులు చెప్పక్కర్లా, 2-3 లైన్స్లో శివ ఎంత అద్భుతంగా రాశాడంటే నేను థియేటర్లో చూసినప్పుడు నాకు అర్థమైంది, నాకు ఎంత ఎమోషనల్ సీన్ అది. ఆల్రెడీ దేవి గారు నాకు అంతకుముందు కలిసినప్పుడు చెప్పారు ఆ సీను, మదరు నేను మాట్లాడిన తర్వాత దాన్ని ప్రెస్ మీట్కి వెళ్ళడం, ఇట్స్ అ గూస్ బంప్స్. థియేటర్లో ఫైట్ కానీ, అసెంబ్లీ సీన్ కానీ, ప్రెస్ మీట్ సీన్ కానీ నాకు తెలిసి ఇంకెవరు అంత బాగా చేయలేరేమో. అలాగే మ్యూజిక్ వేసి వచ్చిన దేవి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇలాంటి సినిమాలు చాలా కష్టం. ఆ ఎమోషన్స్ని లేపుకుంటూ వెళ్ళి చిన్న చిన్న డల్ మూమెంట్స్ని కూడా చాలా అద్భుతంగా దాన్ని ఎలివేట్ చేశారు. అలాగే సాంగ్స్ కూడా
ఇంకా నా కాంబినేషన్ అంటే హీరోయిన్తో లేకపోయినా బట్ హీరోయిన్తో పాటే ఉండేది. షీఈస్ గట్ వెరీ గుడ్ ఫ్యూచర్. నేను ఎప్పుడు తమిళ సినిమాలో శంకర్ గారి సినిమాలు చూసి ఫీల్ అయ్యేవాడిని. ఇంత మంచి డైరెక్టర్, ఇంత మంచి సినిమాలు మనకు ఉండవా? ఎందుకంటే కమర్షియల్ సినిమాలో మనకు డైరెక్టర్లు ఉన్నారు, వాటి ఒక మెసేజ్ ఓరియంటెడ్తో ఇంట్రెస్టింగ్గా మాస్ అప్పీల్తో తీసే డైరెక్టర్ ఓన్లీ శంకర్ అని సౌత్ ఇండియాలో ఫీల్ అయ్యేవాడిని. మనకి ఇప్పుడు శంకర్ గారి సినిమాలు అవసరం లేదు, మనకి శివ ఉన్నాడు ఆ విషయంలో. దానయ్య గారు చాలా సినిమాలు చేశారు బట్ ఇది ఆయనకి స్పెషల్ సినిమా. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా శివ గారికి, దానయ్య గారికి, అలాగే నా కో స్టార్, మా కాంబినేషన్ ఎప్పుడు చాలా బాగా వర్కౌట్ అవుతుందని చెప్తారు. ఇంకో చిన్న విషయం ఏంటంటే, నేను సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యాన్ని, ఏలూరులో అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఆ టైంలో మహేష్ బాబు గారితో సినిమాలు యాక్ట్ చేస్తా నేను కల్లా అనుకోలేదు. ఈ రోజున ఆయన కాంబినేషన్లో చాలా బ్లాక్ బస్టర్లు ఇచ్చాను నేను. లవ్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఈ పెద్ద సినిమా వెనకాలన్న పెద్ద నిర్మాత డివివి దానయ్య గారు, సార్ రిక్వెస్ట్ హిమ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నాకు కొంచెం భయం ఉందండి. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి, మా మహేష్ బాబు గారి అభిమానులకి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నేను ఒక హామీ ఇచ్చా. ఆ హామీని నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇంత మంచి గొప్ప సినిమా ఇచ్చినందుకు కొట్రాల శివ గారికి, నాకు నా బ్యానర్లో సినిమా చేసినందుకు మహేష్ బాబు గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ సినిమా చూసిన తర్వాత నా రిలేషన్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా చెన్నైలో మా అత్తయ్య గారు అమ్మాయి, ఒక అమ్మాయి సినిమా చూసి ఫోన్ చేసిందండి, బావా ఈ సినిమా చూశాను, ఇంత గొప్ప సినిమా తీసావని ఏడుస్తూ చెప్తుంటే నాకు నిజంగా నా కళ్ళ నిధి తిరిగాయండి బావా అని. ఏ సినిమాకి నాకు చెప్పలేదండి, ఈ సినిమా వరకు చూసి అంత ఇమోషనల్గా మాట్లాడుతుంటే ఆ అమ్మాయినే కాదు, అందరూ నా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు, ఎన్ని ఫోన్లు, ఎన్ని మెసేజ్లు, నేను ఎవరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నానండి, అసలు మాట్లాడలేకపోతున్నా. అన్ని మెసేజ్లు, అన్ని ఫోన్ కాల్స్ ఈ సినిమాకి రావటం మెసేజ్లు అండి. ఫోన్ ఓపెన్ చేస్తే కంగ్రాట్స్, పూలు, బెలూన్స్, అసలు బాబా. కానీ నిజంగా సార్ నాకు చాలా గర్వంగా ఉందండి, నా బ్యానర్లో ఇంత మంచి సినిమా, ఇంత గొప్ప సినిమా తీసినందుకు ఎంతోమంది మెచ్చుకుంటున్నారు. ఇంకా టికెట్లకు అప్లికేషను రెండోసారి కూడా అడుగుతున్నారు టికెట్లు, నా వల్ల కావట్లేదండి. సార్ ఇంత గొప్ప సినిమా నాకు ఇచ్చినందుకు మీ ఇద్దరికీ నేను చాలా రుణపడి ఉంటాను సార్. దేవి గారు మ్యూజిక్, సాంగ్స్ ఆల్రెడీ విన్నాం, సినిమా చూసి ఆర్ఆర్ అస్సలు చించేశారు సార్, మీరు ఆర్ఆర్ మామూలుగా చేయలేదు సార్. ఆర్ఆర్ కీరాదు అని ఆవిడ చాలా బాగా చేసింది, ఆవిడ చాలా మంచి, ఆవిడ ఆవిడకి ఎక్కువ సినిమాలు వస్తాయి. ఆయన బిహేవియర్ చాలా మంచిది అమ్మాయిది, నేను నిజంగా చెప్తున్నానండి. ఆల్రెడీ రెండో సినిమా కూడా చేస్తుంది ఆవిడ మా బ్యానర్లో. రామజోగ శాస్త్రి గారికి, కెమెరామ్యాన్స్కి, నా ఆర్ట్ డైరెక్టర్ గారికి, మిగతా ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తున్నానండి. మాకు ఇంతగా సహకరిస్తున్న మీడియా వాళ్ళకి అందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నాను సార్. కమింగ్ ఫ్రైడే తిరుపతిలో సక్సెస్ఫుల్ ఈవెంట్ పెడుతున్నామండి. ఇది మహేష్ బాబు గారి కెరీర్లో ఆయన సినిమాలన్నిటికంటే బిగ్గెస్ట్ హిట్ అండి సినిమా, బ్లాక్ బస్టర్. అలాగే డైరెక్టర్ గారి సినిమాలన్నింటిలోకి కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్, బిగ్గెస్ట్ హిట్ అండి. థ్యాంక్స్ అండి. Thank you, sir. So, Kiara, I'll help you. He's saying that you're doing the next movie also in the same banner. So, yeah. Okay, so next I request to speak up. Devi Garu, please. Good evening, everyone.
ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది భరత్ అని నేను ఇంత పెద్ద సక్సెస్ అయింది. ఇది నాకు శివగారు ఫస్టే కొంతకాలం క్రితం జనతా గ్యారేజ్ కంపోజింగ్ జరుగుతున్నప్పుడే ఒక లైన్ ఇలా అనుకున్నాను, నెక్స్ట్ మహేష్ గారితో ప్లాన్ చేస్తానని జస్ట్ ఒక లైన్గా చెప్పారు. నాకు ఏంటి చాలా సంతోషం అంటే ఆ లైన్ నాకు చెప్పిన రోజే నేనన్నా నాకు అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. సార్ ఇది కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ కాంటి మీన్ ఇమాజిన్ ఎంత పెద్దగా ఉంటుందో ఆడియన్స్ ఎక్స్ప్రెషన్ అని. ఈరోజు నిజంగా అలా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శివ గారు ఫర్ ఆల్ ది ట్రస్ట్ హీ హ్యాస్ ఆన్ మీ అండ్ ఆయన ఇప్పుడు వర్క్ చేసిన 4 సినిమాలకి డిడ్ ది మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మహేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ బికాస్ హీ ఆల్వేస్ ట్రస్ట్ మీ అండ్ హీ ఆల్వేస్ ఎన్కరేజెస్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే శ్రీమంతుడు. దాని తర్వాత మళ్ళీ ఫిల్మ్ రెండు కూడా ఐ రియలీ బ్యూటిఫుల్లీ ఎంజాయిడ్ లాట్. ఈ సినిమా అందరికీ ఎందుకు స్పెషల్ ఫిల్మ్ ఈరోజు అందరూ కూడా అదే ఫీల్ అవుతుంది. మీరు చెప్పినా ఎవరు చెప్పినా అందరూ కూడా సక్సెస్ అనేది చాలాసార్లు వస్తుంటుంది, బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ రికార్డ్స్ చాలాసార్లు జరుగుతుంటాయి. బట్ ఈ సినిమా ఇవన్నిటిని దాటి ఒక స్పెషల్ ఫిల్మ్ ఎందుకైంది నా ఫీలింగ్ అంటే ఒక సామాన్యమైన ఒక సిటిజన్ ప్రతి మనిషి కూడా డే టు డే లైఫ్ అది కూడా ఐ థింక్ దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అండ్ యునో దిస్ వాట్ వీఆర్ ఆల్ వాంటింగ్ రైట్ నౌ. నాట్ ఓన్లీ ఏ ఊర్లోని కాదు, ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ మేబీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్సో ఇన్ సో మెనీ ప్లేసెస్. ఏదైతే జరగాలి, ఎలా ఒకటి రావాలి అని ఏదైతే అనుకుంటున్నామో అలాంటి ఒకటి ఈ సినిమాలో మనకు కనిపించాడు. అందువల్ల ఎవ్రీవన్ ఈజ్ ఇన్ లవ్ విత్ ద ఫిల్మ్. అండ్ నాకు ఇంకోటి బాగా నచ్చిన విషయం ఏంటంటే జనరల్గా సీఎం అన్న వెంటనే 100 కోట్ల ప్రాబ్లమ్, 1000 కోట్ల ప్రాబ్లం ఇలాంటివన్నీ చెప్తుంటారు అన్నమాట. కానీ అలాంటిది కాకుండా అసలు ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఏంటి అది సరిచేయండి, స్కూల్స్లో పిల్లలకి ఎందుకు ఇలాంటి ఎడ్యుకేషన్ సరిగ్గా అందట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు నిజంగా ఐ వాస్ టచ్డ్ ఎ లాట్ బై సీయింగ్ ఆల్ బికాస్ దట్స్ వాట్ వీ ఆల్ యాక్చువల్లీ నీడ్. దాని పైన ఉన్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనకు అర్థం కూడా కావు, ఎప్పుడు జరిగినాయో కూడా మనకు తెలియదు. అండ్ ఎస్పెషలీ భరత్ అని నేను సాంగ్లో ఒక అబ్బాయిని అడుగుతారు మహేష్ గారు, విచ్ స్కూల్ ఐ స్టడింగ్ ఇన్ అంటే దెన్ దట్ కిడ్ సేస్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు ఇలా జిల్లా పరిషత్ స్కూల్లో. అప్పుడు ఎన్నిసార్లు చూసినా నాకు ఐ గెట్ గూస్ బంప్స్ సార్ అది చూసినప్పుడు. అండ్ ఐ క్లాప్డ్ ఇన్ ద థియేటర్ ఆల్సో. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వన్స్ అగైన్ శివ గారు, మహేష్ గారు, దానయ్య గారు. దానయ్య గారు చాలా థ్యాంక్స్ సార్, హ్యాడ్ ఎ గ్రేట్ టైం వర్కింగ్ యువర్ బ్యానర్. ఇంత గొప్ప సినిమాకి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా చాలా మూమెంట్స్ ఉన్నాయి, ఇంత కూడా ఒక ఇంటర్వ్యూలో చాలాసేపు మాట్లాడాము. సో ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైమ్ బికాస్ దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ టు టాక్. ఒక ఇంపార్టెంట్ విషయం మాత్రం నేను చెప్పాలి, ఈ సినిమాలో దిస్ ఫిల్మ్ ఇస్ బేస్డ్ ఆన్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. నాకు శివ గారిని చూస్తే అకౌంటబిలిటీ అనేది ఆయన బ్లడ్లోనే ఉందనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు సినిమాలు కూడా మీరు చూసుకుంటే మిర్చిలో అందరినీ లవ్ చేద్దాం పోయింది ఏముంది తిరిగి లవ్ చేస్తారంటారు, శ్రీమంతుల్లో మన దగ్గర ఉన్నది లేని వాళ్ళకి ఇవ్వాలి లేదంటే లవ్ అయిపోతారంటారు, జనతా గ్యారేజ్లో నేచర్ లవ్ చేయాలి లేదంటే యూనో ఇట్స్ బ్యాడ్ టు మ్యాన్ కైండ్ అంటారు. అలాగే ఈ సినిమాలో అయితే ఒక విషయం కాదు, అంటే మనకి నిజంగా మనకి అందరికీ ఏదైతే అవసరమో అన్ని సినిమాలు చెప్పారు. సో ఐ థింక్ ఆయనలో ఉన్న అకౌంటబిలిటీ అనేది ట్రాన్స్ఫార్మ్ అయ్యి సబ్జెక్ట్గా వచ్చింది అండ్ దట్స్ వాట్ ఎవ్రీవన్ ఈజ్ లవింగ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ నాట్ డీవియేటింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్, అంటే మీ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్, ఒక స్టార్ ఇప్పుడు మహేష్ గారు ఫ్యాన్స్కి ఏమి కావాలో అవన్నీ ఉంటున్నాయి. అండ్ ప్రతి సీన్లో విచిత్రం ఏంటంటే ఈ సినిమాకి అందరూ గూస్ బంప్స్ అంటున్నారు ప్రతి సీన్కి. జనరల్గా సూపర్ ఉంది సినిమా అదిరిపోయింది అంటూ మామూలే, కానీ ప్రతి సీన్కి గూస్ బంప్స్ అంటూ వచ్చి నేను డైరెక్ట్గా చూస్తా చెన్నై థియేటర్లో హౌస్ఫుల్ అయ్యి ప్రతి దానికి క్లాప్స్. ఫర్ ఐ మీన్ టాకింగ్ అబౌట్ మామూలుగా ఒక సైలెంట్ సీన్ ఉంటుంది అందులో మహేష్ గారి డైలాగ్స్కి ద హోల్ థియేటర్ వాజ్ గోయింగ్ లైక్ మ్యాడ్. అండ్ మా ఫ్రెండ్స్ పక్కన ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్ అంటున్నారు. సో రివ్యూస్ కూడా అలాగే రాస్తున్నారు. సో అది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ శివ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ట్రస్టింగ్ యునో యువర్ ఎథిక్స్ అండ్ యునో ఫర్ ట్రస్టింగ్ the way you want to make cinema and sticking to that. And you we are waiting for a lot more ila manchi manchi cinemalu mee daggara nunchi raavali prajalki ani anukuntunnam sir. And alage mahesh gar gurinchi cheppalante ee cinema lo prati okkariki aa character undi, accountability ane character. Endukante mahesh gar being the star he is and he's a terrific actor. Ayana vachi chesinunde first shot okay ayipothu naaku. మీరు మాత్రం కాదు సార్, నాకు మీతో వచ్చిన ప్రతి డైరెక్టర్ చెప్పిన మాట సార్ ఇది. దో లొకేషన్లో 1-2 సార్లు నేనే స్వయంగా చూశాను, బట్ మిగతా డైరెక్టర్స్ దగ్గర నుంచి విని నాకు అర్థమైన మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ షాటే టెరిఫిక్గా ఉంటుంది, అందరూ ఓకే అంటారు, ఆయన మళ్ళీ చేయమని అడిగే అని ఎవరు అడగరు, ఆయన చేయకపోయినా కావాలని ఎవరు డిమాండ్ కూడా చేయరు. బట్ హీమ్సెల్ టేక్స్ ఇనిషియేటివ్ ఆఫ్ యునో లెట్ మీ డూ వన్ మోర్ అని మళ్ళీ ఆయన చూసి కాదు సార్ కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందేమో అని. ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ అకౌంటబిలిటీ అండ్ దట్స్ వై యువర్ వాట్ యువర్ సార్ యువర్ ద సూపర్ స్టార్. Yes, definitely he deserves a big round of applause for this. Because
మనం ఇది చేయాల్సిన అవసరం లేదు, మనల్ని ఎవరు ఇది డిమాండ్ చేయరు అన్న పొజిషన్లో ఉండి కూడా దాన్ని రెస్పాన్సిబుల్గా చేయటం అకౌంటబిలిటీ, అండ్ దట్స్ వాట్ మేక్స్ దెమ్ ది స్టార్స్ ఆర్ నెంబర్ వన్స్ సూపర్ స్టార్స్. సో ఐఎమ్ ఆల్వేస్ సో ఆనర్డ్ టు బి అసోసియేటెడ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా లిరిక్ రైటర్ రామ్ జోగేష్ శాస్త్రి గారి గురించి చెప్పాలి, ఇదే క్వాలిటీ ఆయనలో కూడా ఉంది. అంటే ఒక్కొక్కసారి అది ఎంత ఎక్కువగా వెళ్ళిపోతుంటుంది అంటే, చాలా సార్ చాలా బాగుంది పాట ఆపేంటన్నా కూడా వినకుండా రాస్తూ ఉంటారు ఆయన. సో నిజంగా అది చాలా గ్రేట్ క్వాలిటీ. అంటే రికార్డింగ్ అవుతున్నప్పుడు కూడా మళ్ళీ ఫోన్ చేసి సర్వర్ ఆ లైన్ మార్చాను, ఇది ఇంకా బాగుందేమో చూడండి అని చెప్పి ఆయన ఓపిక్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పేషెన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హార్డ్ వర్కింగ్ సార్. మనకి ఫస్టే ఒక 20% ఏదో ఇస్తారేమో కదా సార్ ప్రతిసారి, అండ్ ఈ గివ్స్ అలా ప్రతి సాంగ్కి చాలా కష్టపడి రాస్తారు. అండ్ ఇప్పటివరకు శివ గారు నేను చేసిన ఫిల్మ్స్ అన్నింటిలో కూడా హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్ ఫర్ యునో బ్లెండింగ్ ద సాంగ్స్ ఇన్ సచ్ ఎ బ్యూటిఫుల్ వే. థ్యాంక్ యూ సో మచ్ రామ్జు సార్. ఆయనకి రామ్జు అని నామకరణం చేసింది నేనే, రామ్జోగేష్ శాస్త్రి గారు సార్. ఆయన యాహూ యాహూ పాటలు అంటే మీరు రాస్తున్నారు, రామ్జోగేష్ శాస్త్రి కంటే రామ్జోనే మీకు సూట్ అవుతుందని సీడీ మీద కూడా అలా వేస్తున్నట్టు ఆయన ఒప్పుకోలేదు, అందుకని ఫుల్ పేరు రాస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ బ్రహ్మజీ సార్ ఫర్ ఆల్ ది లవ్లీ వర్డ్స్ దట్ యు సెడ్ అబౌట్ మీ. నేను బ్రహ్మజీ గారితో అప్పుడు చెప్పా, చాలా సటిల్ కామెడీ ఉంటుంది యాక్చువల్గా ఆ శివగారి సినిమాలో. మహేష్ గారిది బ్రహ్మజీ గారి ఆ కాంబినేషన్ సీన్స్ ఎంత బాగుంటాయంటే, మేము రీరికార్డింగ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ రీరికార్డింగ్ మ్యాటర్ పక్కన పెట్టి ఫస్ట్ సీన్ చూసి ఎంజాయ్ చేసి నవ్వుకునేవాళ్ళు అన్నమాట. ఆ చిన్న చిన్న పంచెస్ కూడా నేను మేము మా ఆశ్చర్యం ఏంటంటే సార్, మాకు ఎంత నవ్వేము ఎంత ఎంటర్టైన్ అయ్యాము రీరికార్డింగ్ టైంలో, దానికంటే ఒక మినిమం 10-20 times థియేటర్ ఎగ్జైట్ అవుతున్నారు ప్రతి చిన్నదానికి. ఈరోజు ఏం డ్రెస్ వేసుకుంటుంది అనే సీన్ ఉంటుంది అడిగినప్పుడు, శ్రావణ శుక్రవారం వస్తే దాన్ని మేము చాలా నాకు చాలా నచ్చిన సీన్ అనమాట. అది మహేష్ గారు ఇలా తిరిగి ఇలా కొడతారు భుజం మీద కొడితే సారని సిగ్గుపడతారు ఆయన. అది మేము స్టూడియోలో చాలా నవ్వుకునేవాళ్ళు, థియేటర్లో అయితే దానికి హ్యూజ్ అప్లాస్ అనమాట. దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ చెన్నై థియేటర్, నాట్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు. సో దట్ వే ఆల్ ఆఫ్ యూ రాక్ సార్. అండ్ వెల్కమ్ అండ్ కంగ్రాట్స్ టు కియారా. మీ సారీ ఐ విల్ సే ఇన్ ఇంగ్లీష్, యువర్ ఫస్ట్ ఫిల్మ్ డౌన్ సౌత్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్. సో కంగ్రాట్స్ టు యూ అండ్ ఆల్ ది బెస్ట్, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, అండ్ థ్యాంక్స్ టు ద మీడియా, అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకొక నాకు ఒక విషయం ఇది షేర్ చేసుకోవాలనిపిస్తుంది సార్. నాకు ఒకరోజు భరత్ అని నేను టైటిల్ సాంగ్ అయిన తర్వాత మహేష్ గారు ఒక మెసేజ్ పంపించారు, అండ్ హీ హాజ్ ఆల్వేస్ బీన్ లైక్ దట్ రైట్ ఫ్రమ్ ది. ఆయనకి ఎవరైనా నచ్చితే ఒక ఫోన్ కాల్ లేదో మెసేజ్ చేసి చెప్తారు. అది ఎంత ఎనర్జీ ఇస్తుంది అంటే, అరే మనం ఈ సినిమా ఇంకా బాగా చేయాలనేది, లేదా పక్క సినిమా ఆయన సినిమానే కాదు వేరే సినిమా ఏదైనా సరే ఆయన మనం చేసిన జాబ్ నచ్చితే ఆయన ఫోన్ చేసి ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారు. దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. నాకు భరత్ అనే సాంగ్ విన్న తర్వాత ఒక మెసేజ్ పంపించారు, ఆ మెసేజ్ నాకు ఎంత నచ్చేసింది అంటే అది ఇమీడియట్గా అందరితో షేర్ చేసుకోవాలి, అందరికీ చూపించేయాలని అనిపించింది. కానీ బట్ ఐఎమ్ వెరీ ఎథికల్ ఇన్ సచ్ థింగ్స్ దట్ ఆయన నాకు పర్సనల్ పంపించిన మెసేజ్ని ఆయన పర్మిషన్ లేకుండా నేను షేర్ చేయకూడదుగా, ఏదో ట్విట్టర్లోనో సోషల్ మీడియాలో వేసేస్తే బాగోదు, మళ్ళీ ఆయన ఏంట్రా వీడికి పంపిస్తాడు అందరికీ ఇలా చూపిస్తాడని తిట్టుకుంటారేమో అని చెప్పి చాలా కంట్రోల్ చేసి ఆపుకున్నాం. మా అమ్మగారికి మా తమ్ముడికి అలా చూపించాను నా ఫోన్లో అంతే. ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసినా వాళ్ళు ఎక్సైట్ అయిపోతారు ఒకసారి, ఏ మా దేవిగడికి మహేష్ గారు ఇలా పంపించారని చెప్పి వాళ్ళు షేర్ చేస్తారేమో అనే భయంతో ఐ డింట్ షేర్ దట్ ఎనీవన్. బట్ షేర్ చేసుకొని చాలా కోరికగా ఉండింది. దాని తర్వాత ఒకరోజు ఒక ఇంటర్వ్యూ వచ్చింది మహేష్ గారిది, చూస్తే ఆయనకి ఎంత గొప్ప మనసుని సీరియస్లీ సార్, ఐఎమ్ డెఫినెట్లీ సేయింగ్ దిస్ ఫ్రమ్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ మై హార్ట్. ఆయన ఎంత గొప్ప మనసు అంటే ఆ మెసేజ్ని యాజ్ ఇట్ ఈజ్ నేను దేవికి పాట విన్న తర్వాత ఇలా మెసేజ్ పంపించాను అని చెప్పి, ఆ మెసేజ్ ఏంటంటే, దేవి ఐ హ్యావ్ డన్ 24 films, అబౌట్ 24 films టిల్ నౌ, అండ్ అబౌట్ 100 songs, అండ్ ఇన్ మై ఎంటైర్ కెరియర్ దిస్ భరత్ అని నేను టైటిల్ సాంగ్ ఈజ్ ది బెస్ట్ అన్నారు. సో అది చదివినండి నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. కానీ నేను అది షేర్ చేసుకోవాలి, కానీ ఆయన పర్మిషన్ లేకుండా షేర్ చేసుకోకూడదని చేసుకోవాలా, బట్ అది ఆయనే చెప్పడం నాకు ఇంకా పెద్ద గూస్ బంప్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది నాకు చెప్పడమే కాక అది మీరు అక్షరాల మళ్ళీ అదే మీడియా ముందు అందరి ముందు చెప్పడం అనేది, దట్స్ ఎ గ్రేట్ గ్రేట్ క్వాలిటీ విచ్ నో ఐ థింక్ వెరీ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ నోబడి యాక్చువల్లీ నౌడేస్ ప్రాసెస్ దట్ ది వెరీ యునో వెరీ రేర్ టు ఫైండ్ దట్ క్వాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చేసిన తర్వాత నా సంతోషం ఏంటంటే అందరూ మహేష్ గారి ఫోటోతో దేవి పాట విని మహేష్ గారు ఏమన్నారు తెలుసా అని చెప్పి క్యాప్షన్స్ చూసా నెట్లో వస్తున్న అమ్మాయి నా కోరిక తీరింది అనుకున్నా. థ్యాంక్స్ సార్. ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్ యునో వాట్ కైండ్ ఆఫ్ జెంటిల్మెన్ హీఈస్ అండ్ హౌ ఎన్కరేజింగ్ హీస్ ఎవ్రీ వర్డ్, బికాస్ యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కౌంట్స్ టు అస్ సార్. థ్యాంక్స్ అ లాట్ సార్. లవ్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. సో ఏ ఎక్సైట్మెంట్ అయితే మీరు, నేను మర్చిపోయాను ఇందాక చిరంజీవి గారు ఫోన్ చేసి నాకు 10 నిమిషాలు మాట్లాడారంటే సినిమా గురించి, చాలా గొప్ప సినిమా తీసావయ్యా, మా సిస్టర్ కూడా ఫోన్ చేసింది వైజాగ్ నుంచి, లేడీస్ చాలా గొప్పగా మాట్లాడుతున్నారయ్యా ఈ సినిమా గురించి, ఈ సినిమా ఎక్కడికో వెళ్తుంది ఈ సినిమా అని చాలా ఎపిసోడ్ చేశారు నన్ను చిరంజీవి గారికి, నా తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ దేవి గారు, విచ్ ఎక్సైట్మెంట్ యువర్ గోయింగ్ త్రూ? ఆల్ మహేష్ బాబు ఫ్యాన్స్ అదే ఎక్సైట్మెంట్లో ఉన్నారు ఇప్పుడు. ఎస్టర్డే డూయింగ్ ఇంటర్వ్యూ ఆల్సో ఆయన్ని మాట్లాడనివ్వకుండా నేనే మొత్తం చెప్పేస్తున్నా సినిమా గురించి. సో ద సేమ్ ఎక్సైట్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ హ్యావింగ్. దిస్ అ బ్లాక్ బస్టర్ ప్రామిస్ బై భరత్ అని నేను. అండ్ సక్సెస్ని ఎప్పుడో దత్త తీసేసుకున్నారు శివ గారు మీరు, అండ్ అగెయిన్ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు ఈ సినిమాతో. సో ఈ సినిమా గురించి ఏం చెప్తారు ప్లీజ్? అందరికీ నమస్కారం. ముందుగా ఆడియన్స్ అందరికి ఫుల్ హార్టెడ్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే ఒక మంచి ఆలోచన రాయటం తేలికేది, అంత పెద్ద కష్టమైన పని కాదు, కానీ అంత మంచి ఆలోచనని పెద్ద హృదయంతో ఇంత గట్టిగా ఎంబ్రేస్ చేసుకోవటం చాలా కష్టం. ఇట్స్ నాట్ దట్ ఈజీ. పక్కన సరే ప్యూర్ కమర్షియల్ సినిమానో ఫుల్ కామెడీ సినిమానో చూడటం ఓకే, కానీ ఒక హానెస్ట్ అటెంప్ట్ని, ఇంత మంచి ఆలోచనని మీరు ఇంత అప్లాజ్ ఇచ్చి ఇంత బ్లాక్ బస్టర్ రిజల్ట్ ఇవ్వటం, నిజంగా టీం అంతా 3 డేస్ నుంచి షాక్, ఒక ఆనందం, ఒక ఎమోషనల్గా అయిపోతున్నాం టీం అంతా. బికాజ్ 1 ఇయర్ కష్టం ఇదంతా, బట్ అదంతా ఒక దూదిపింజలాగా ఎగిరిపోయింది మీరు ఇచ్చిన రిజల్ట్ వలన. ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఎవ్రీవన్, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మై టీమ్ అంతా, సినిమాకి టీమ్ అంతా, అంటే నేను ఎంత ప్రేమిస్తాను నా స్క్రిప్ట్ని, నాకంటే నా టీం ఇంకా ఎక్కువ అర్థం చేసుకుని ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు, బీట్ యాక్టర్స్ ఆర్ టెక్నీషియన్స్ అందరూ. అండ్ ముందుగా మహేష్ గారు, సరే ఆయన గురించి నేను ఆల్రెడీ శ్రీమంతుడు ఒక సినిమా చేశాను, నాకు తెలుసు ఆయన ఏంటో. సో ఒక చిన్న స్వార్థం ఉంటుంది, ఇంకా ఎంతైనా రాయొచ్చు ఇలాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు అని. సో స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా ఏదో రాయాలి, ఇంకా ఏదో రాయాలి అని చాలా స్వార్థం ఉండేది నాకు. ఎందుకంటే అలాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఆయనకు అన్నీ ఈజీయే, ఎంత చిన్న సీన్ అయినా సరే పెద్ద సీన్ అయినా సరే ఆయన అలాగే చేస్తారు. బట్ ఇంకా ఏదో మోర్ వేరియేషన్స్ ఇవ్వాలి, ఇంకా ఛాలెంజ్ ఇవ్వాలి ఆయనకి, అది మేమంతా ఎంజాయ్ చేయాలని ఒక 6 మంత్స్ కూర్చున్న తర్వాత ఆయనకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు, బట్ ఆయన ఇప్పుడు ఇవాళ ఫైనల్గా రిజల్ట్ చూసినప్పుడు స్క్రీన్ మీద మొన్న థియేటర్లో వెళ్ళి చూసినప్పుడు ఆయన పెర్ఫార్మెన్సు, అంటే నేను డైరెక్టర్ నన్ను మర్చిపోయి నిజంగా ఇలా చేశారా, ఎన్ని వేరియేషన్స్ ఏంటి, ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ కానీ రియలీ ట్రెమెండస్ సార్. నిజంగా మీరు లేకపోతే ఇదేదో మా మాట వరుసకు చెప్పడం కాదు, కానీ ఇంపాసిబుల్ భర్త నేను ఇంత అందంగా ఇంత పెద్ద రిజల్ట్ రాదు మీరు లేకపోతే, ఇప్పుడు ఇంపాసిబుల్. ఆయన ఇచ్చిన అంటే ఒక యాక్టర్ ఎప్పుడు లీడ్ యాక్టర్ ఎప్పుడు అంత సపోర్ట్ ఇచ్చి అంత కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇవ్వకపోతే, అంత ఇంట్రెస్ట్ తీసుకోకపోతే కనుక ఇంత మంచి రిజల్ట్ రాదు, ఇంత అందంగా రాదు. అండ్ మహేష్ గారితో ఎప్పుడు సినిమా అంటే ఎప్పుడు స్పెషలే, మళ్ళీ ఎప్పుడు చేస్తామా అనే కోరిక ఉంటుంది. అండ్ కమింగ్ టు మై టెక్నీషియన్స్, నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమా నేను తీసిన 4 సినిమాల్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చేశాను, హయ్యెస్ట్ నెంబర్ అంటే బడ్జెట్ చాలా, ఇదే చాలా కాస్ట్లీ సినిమా నా కెరీర్లో, చాలా ఖర్చు అయిన సినిమా ఇదే, యాక్టర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ సినిమాలో. ఇంత ఉన్నా సరే ఆయన ఎప్పుడు సార్ నాకు పెద్ద రెస్పెక్ట్ రావాలి సినిమాతో, పెద్ద పేరు రావాలి నాకు, చాలా రిచ్గా ఉండాలి సినిమా, నా బ్యానర్లో నిలిచిపోవాలి సినిమా, ఇదే ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు ఆయన. నాకు చాలా ఇష్టం నాకు ఆ మాటలు, అంటే ఏదో మాట వరుసకి అయితే ఏదో ఒకసారి చెప్పొచ్చు, షెడ్యూల్ అప్పుడు వచ్చి నాకు ఈ మాట చెప్పేవాళ్ళు నాకు. థ్యాంక్స్ అండి. నేను ఫస్ట్ నేను సినిమా మొదలెట్టే ముందు ఆయన్ని నేను ఇదే అడిగాను సార్, ఇదే నాకు ఇచ్చారు ఈ సినిమా, అంత గొప్ప సినిమా తీసి పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆ మాట నిలబెట్టారు సార్, నేను అడిగింది. థ్యాంక్ యూ గారు. అంటే ఆయన అంటే మిగిలిన అందరికంటే సరే నాకు, నేను హిట్ సినిమా తీయాలి,
సో మహేష్ గారికి టెన్షను నాకు టెన్షను, అందరం పెద్ద సక్సెస్ఫుల్ సినిమా తీయాలని తాపత్రం. కానీ అందరికంటే ఎక్కువ నాకు సాయంత్రం పూట ఇంటికి వెళ్ళిన తర్వాత ముందు దానే గారు గుర్తొచ్చేవాళ్ళు, సరిగ్గా చేస్తున్నావా లేదా అంత హానెస్ట్గా అడుగుతున్నారు, షెడ్యూల్ షెడ్యూల్కి గుర్తు చేస్తున్నారు ఆ మాట. నేను ఇంట్లో కూడా నేను ఎక్కువ డిస్కస్ చేసేవాడు, దానయ్య గారు ఇప్పుడు ఇదే అడుగుతారు సార్ కథ వినేసి ఆయన బ్లాక్ బస్టర్ ఇది చాలు సార్ అంటే ఓకే, ఆయన మాత్రం ఇది ఒక్కటే అడిగేవాళ్ళు. సో లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కూడా నేను ఒకటి రెండు సార్లు నేను దేవి కథ కూడా అన్నా ఈ మాట, సార్ బాగుంది కదా, రెస్పెక్ట్ వస్తుంది కదా, పెద్ద సినిమా కదా అని. బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇప్పుడు దానయ్య గారు అన్న అయ్యేవాళ్ళు. సో అంటే ఇంత సపోర్ట్ ఇచ్చి సినిమాని ఇంత నమ్మినందుకు దానయ్య గారు చాలా థ్యాంక్స్ సార్. అండ్ మా టెక్నీషియన్స్ గురించి అంటే వాళ్ళ పడ్డ కష్టం నాకు తెలుసండి. ఈ సినిమాలో ఎన్ని లొకేషన్స్, ఎన్ని వేరియేషన్స్, పాటల్లో రకరకాల లొకేషన్స్, మా నా కెమెరామెన్లు ఇద్దరు. అంటే ఇలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలంటే నేను మూడు సినిమాలే తీసాను ఇంతకుముందు, నాకు వాళ్ళంత అనుభవం లేదు. వాళ్ళు 20 ఇయర్స్ నుంచి 25 నుంచి కెమెరామెన్స్ వాళ్ళు. నేను కట్ చెప్పినప్పుడు వాళ్ళు చేసిన హోంవర్క్ నాకంటే ఎక్కువ. అంటే అలాంటి రియల్ అథెంటిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు ఈ సినిమాకి ఎంత చేశారో నాకు ఎంత నేర్పించారో నాకు తెలుసు. చాలా నేర్చుకున్నాను వాళ్ళిద్దరి దగ్గర నుంచి. డెఫినెట్గా వాళ్ళిద్దరు తస్ చేసిన వల్ల నేను ఇంకా గొప్ప సినిమాలు తీయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అలాంటి కెమెరామెన్స్తో పనిచేశాను నేను ఈ సినిమాకి. కానీ వాళ్ళు వేరే వర్క్లో ఉండి ఏ ప్రమోషన్స్కి రాలేకపోతున్నారు, ఎక్కడున్నా సరే మంచి రిజల్ట్ వచ్చిందని హ్యాపీగా రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం తప్ప. రవి సార్, తిరు సార్, యు టాట్ అస్ మెనీ థింగ్స్, నాకు నా టీమ్కి. అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ మా దేవి గారు ఇంకా ఫస్ట్ సినిమా నుంచి ఆయనే నాకు ఎక్కువగా, నేను కొంచెం కంఫర్ట్ జోన్లో పనిచేసేది ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ విషయంలోనే, ఎందుకంటే సో దేవి గారు ఉన్నారనే కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇప్పుడు. మిగిలినన్నీ కొంచెం భయం ఉంటుంది, అది పట్టించుకోవాలేమో ఇది పట్టించుకోవాలేమోనని. బట్ నాకు మ్యూజిక్ విషయంలో నాకు దేవి గారు ఉన్నప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్. అంటే ఎలాంటి సిచ్యుయేషన్ అయినా సరే నాకు ఎలా కావాలో తెలుసు. ఒక్కోసారి నేనే కొంచెం ఇబ్బంది పడుతుంటే అసలు ఆయనే ట్యూన్ కొట్టి ఏమోలండి ఇది పెద్ద సెట్ అవుతామోలండి ఇంకోటి కొడతానని చెప్పి అంటాం. కానీ అండ్ ఆ సినిమా కోసం ఎంత టెన్షన్లో ఉన్నా నవ్వుతూ ఉంటారు. లాస్ట్ 2 వీక్స్ అయితే తను నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నేను జీవితంలో మర్చిపోలేను. నేను దేవి గారు, దేవి టీం అంతా, అంటే ఒకరోజు చెప్పాలి, ఒకరోజు సెకండ్ హాఫ్ కూడా అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయింది. ఇంకా లాస్ట్ రీల్ ఒక్కటే ఫైనల్ కరెక్షన్స్ చేస్తున్నారు ఆయన. సో అనుకోకుండా నేనేమో మళ్ళీ రేపు మార్నింగ్ వస్తానండి, ఈవినింగ్, నైట్ చిన్న డబ్బింగ్ కరెక్షన్లు ఉన్నాయి, నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి మార్నింగ్ వస్తానంటే ఆయన కూడా లాస్ట్ రీల్ మొత్తం వర్క్ అంతా చేసి మ్యూజిషియన్స్కి అప్పచెప్పి నైట్ ఈ వర్క్ పూర్తి చేయండి, నేను మార్నింగ్ వచ్చేస్తాను. ఆయనకి ఇక్కడ రంగస్థలం ఏదో ఈవెంట్ ఉంది. సో ఇద్దరు మళ్ళీ సేమ్ ఫ్లైట్కి వచ్చేసి మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ సేమ్ ఫ్లైట్కి మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాం. మార్నింగ్ ఫ్లైట్ దిగి ఒక గంట తర్వాత కలిసి నేను హోటల్కి వెళ్ళి ఆయన స్టూడియోకి వెళ్ళిపోయారు. ఒక గంటలో కలుద్దాం అని అనుకున్నాం. సరే గంట రెస్ట్ తీసుకుంటారేమో, నిన్న డే అంతా మ్యూజిక్లో ఉన్నారు, నైటే వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఫంక్షన్ చూసుకొని మళ్ళీ నైట్ అక్కడ రంగస్థలం టీంతో కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చారు. గంట పడుకుంటారేమో అనుకున్నాను నేను. నేను హోటల్కి వెళ్ళి సూట్ కేసు పెట్టి ఏదో భోజనం ఆర్డర్ చేసేలోపు ఆయన ఎమ్మటే మళ్ళీ ఆల్రెడీ అయిపోయిన రీల్లో ఒక సీన్కి మళ్ళీ ఎందుకో ఈ సీన్ ఇంకా బాగా చేయొచ్చు అనిపిస్తుందండి, టైం లేదు యాక్చువల్గా అని ఆయన గిటార్ పట్టుకొని ఒక పీస్ గిటార్ వాయిస్తూ నాకు వాట్సాప్లో ఆ సౌండ్ పంపించారు. నాకు అది నాకు ఓకే, అది ఆల్రెడీ చాలా బాగుంది. అంటే అంత టెన్షన్, ఇంకో 3 డేసే టైం ఉంది. బట్ అయినా ఫైనల్ అవుట్పుట్ వరకు అంటే అతను పెట్టే ఎఫర్ట్ సినిమా గురించి ఎక్కడో నేను చాలా ధైర్యంగా ఉంటాను దేవి ఉన్నప్పుడు. సరే దేవి గారు వెళ్ళి థ్యాంక్ యూ అండి. నా 4 సినిమాలకు ప్రాణం పోసారు మీరు, అండ్ ఈ సినిమాకి ఇంకా ఎంత చేశారు నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. మా గురుగారు రామజోగి గారు నా ఫస్ట్ సినిమా నుంచి ఈజ్ మై బ్రదర్. నేను ఇద్దరం కూర్చున్నప్పుడు, సినిమా లేనప్పుడు కూడా, పని లేనప్పుడు కూడా ఇద్దరం కూర్చొని ఏదో ఒక పాట, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ మాట్లాడుకుంటుంటాం. అలాంటి అసోసియేషన్ మా ఇద్దరిది. అండ్ నేను సిచ్యుయేషన్ చెప్తే నాకంటే ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతారు, ఇంకా మంచి ఎక్స్ప్రెషన్ రాయొచ్చు అనుకుంటారు. వీ షేర్ ఏ స్పెషల్ బాండింగ్ ఆల్వేస్.
డెఫినెట్లీ మా ఇద్దరు నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇంకా చాలా మంచి మంచి పాటలు వస్తాయి మా ఇద్దరు కాంబినేషన్ అని ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటాను. థ్యాంక్ యూ రామ్జోగి గారు అండ్ మిగిలిన యాక్టర్స్ అందరికీ. అంటే ఇలాంటి క్యాన్వాస్ ఉన్న ఫిలింలో ఒక ప్రాపర్ యాక్టర్స్ లేకపోతే ఎంత బాగా రాసుకున్నా ఎంత మంచి సినిమా అయినా సరే ఇంత అవుట్పుట్ రాదు. సో కో యాక్టర్స్ అంతా అలా ఉండాలి. అండ్ కీరా అంటే ఒక ఫ్రెష్ ఫేస్ కావాలనుకున్నాము. ఈ కథకి చాలా అవసరం అనుకున్నాను నేను. వెంటనే నాకు ధోని సినిమా గుర్తొచ్చి అందులో చేసిన కీరా గారు గుర్తొచ్చారు. సో వెంటనే బాంబే వెళ్ళి అప్రోచ్ అయితే వెంటనే కథ విని ఇన్స్టెంట్గా ఎమ్మటే ఐ మీన్ అని చెప్పటం, అంటే మహేష్ బాబు గారు లాంటి యాక్టర్ పక్కన అంత కాన్ఫిడెంట్గా చేయటం, సరే కొంచెం రొమాంటిక్ సీన్స్ అన్నీ ఓకే, ఎమోషనల్ సీక్వెన్సెస్లో తాను పర్ఫామ్ చేసిన విధానం చెప్పాలి, అసలు అందరం టీం అందరూ మాట దగ్గర కూర్చొని అసలు డెబ్యూలా లేదు అమ్మాయి ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్ట్రెస్ లాగా చేసిందని. కీరా నిజంగా అంటే ఎంత టైం ఉందో సినిమాలో ఎంత ఫుటేజ్ ఉందో తెలియదు కానీ, బట్ ద వే యూ హ్యావ్ డెలివర్డ్ విత్ మహేష్ బాబు గారు ఇస్ రియలీ ట్రెమెండస్. యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. అండ్ మా బ్రహ్మాజీ అంటే చాలా మంచి టైమింగ్ ఉన్న యాక్టర్ ఆయన, కామెడీ కానీ ఇమోషన్ కానీ అంటే ఏదో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది ఒక యాక్టర్స్లో. బ్రహ్మాజీ నాకు ఎందుకు చాలా ఇష్టం అంటే నేను చందా గారేజ్లో కూడా చూసాను నేను, అంటే ఇమోషన్ ఉన్నప్పుడు అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వగలడు, కళ్ళంబట్టి నీళ్ళు ఊరికే వచ్చేస్తాయి. కామెడీ అన్నప్పుడు అదే టైమింగ్ ఉంటుంది. చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి యాక్టర్స్. నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్లో బ్రహ్మాజీ ఒకరు. అండ్ ఇందులో కొంచెం బాగా అంటే అక్కడక్కడ సీరియస్గా ఉన్నా సరే తను ఇచ్చిన రిలీఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ చిన్న ఎమోషనల్ సీక్వెన్స్ కూడా ఉంది అక్కడ కూడా తను చేసిన, అంటే ఇంకా బోల్డ్ రాయచ్చు అనిపిస్తుంది కానీ అంత స్కోప్ లేదు ఈ సినిమాలో, ఇంకా చిన్న లెంగ్త్ ఎక్కువ అవ్వటం వలన. బ్రహ్మడు థ్యాంక్ యూ అండ్ టు ఆల్ ది అదర్ యాక్టర్స్. ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ టైం చేశాను నేను ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారితో. సో వినో ఎలాంటి యాక్టర్ తెలుసు ఆయన, దట్టు మహేష్ గారు ఆయన కలిసి ఒక ఫ్రేమ్లో ఉన్నప్పుడు అందరం సినిమా చూసినట్టే చూస్తాం వాళ్ళిద్దరిది. ఎందుకంటే వాళ్ళిద్దరూ చేసిన సినిమాలు కూడా మనకు తెలుసు, ఒక్కడు పోకిరి దూకుడు అన్నీ బ్లాక్ బస్టర్స్ వాళ్ళు అన్నీ. నేను ఫస్ట్ టైం చేస్తాను నేను, బట్ ఐ నో వాళ్ళిద్దరు కలిసి చేసే సీన్స్ ఎలా ఉంటాయో. సో ఫస్ట్ డే వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వాళ్ళ కాంబినేషన్ సీన్ అదే ఆయన మహేష్ గారితో నువ్వు సీఎం అవ్వాలి కొన్ని రోజులు ఆగాలి అనే సీన్. సో 12 వరకు మేము షార్ట్ పెట్టాలా, ఎందుకంటే వాళ్ళిద్దరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరే మనం ఏం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళిద్దరు రిహార్సల్ చేసుకొని స్టేజింగ్ చేసుకొని నేను ఇలా వెళ్తాను నువ్వు ఇలా రావాలి ఇలా రావాలి అని. వాళ్ళు చేసే హోంవర్క్ ఎంత ముచ్చటగా ఉంటుంది అంటే కెమెరామెన్ కూడా అలా చూస్తూ ఉన్నారు. సో వాళ్ళంతా రిహార్సల్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి షార్ట్ పెడదామని. అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఎప్పుడు వాళ్ళిద్దరు సీన్స్ అన్నీ ఎంత ముచ్చటగా ఉందంటే చూడటానికి, అందుకే వాళ్ళిద్దరు కలిసి చేసిన సీన్స్ అన్ని సినిమాలు అలా ఉంటాయి. అండ్ ప్రకాష్ రాజు గారికి శరత్ కుమార్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. కథ వినంగానే చిన్నదైనా సరే లేదు చాలా హానెస్ట్ పాత్ర చాలా గౌరవం వచ్చే పాత్ర అని చెప్పి ఆయన వెంటనే ఓకేనే సార్, ఆయన ఏమి కొంచెం పెంచమంటాం కానీ ఆయన డౌట్స్ అడగటం కానీ చేయలేదు. అలాంటి స్టేజ్లో ఉన్న మనిషి కావాలని ఫీల్ అయ్యాను నేను, బట్ బట్ వెంటనే ఓకే అన్నారు ఆయన. సో శరత్ కుమార్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మా గురువు గారు పోసన్ మురళి గారికి, ఆయనకి సీన్స్ రాయాలంటే నాకు కొంచెం భయం, ఎందుకంటే ఆయన దగ్గర పని నేర్చుకున్నాం. సో చిన్న చిన్న మాటలు ఎప్పుడన్నా సెట్లో అది మీరే రాయండి మీరే చెప్పొచ్చు టైమింగ్ మీదే బాగుంటుంది, నేను రాయలేను అన్నప్పుడు లేదు లేదు ఇది నీ సినిమా నువ్వు రాసిన మాటే చెప్తాను నేను రాయను అని చెప్పి ఆయన ఇచ్చిన కోఆపరేషను ఆ కాన్ఫిడెన్సు ఫస్ట్ టైం మా గురుగారితో చేయటం. ఇలాంటి యాక్టర్స్ అందరూ సినిమాలో ఉన్నారు, జీవ గారు సితార గారు వీళ్ళందరూ అంటే ఇంతమంది బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ వలన ఇంత అందమైన అట్మాస్ఫియరు ఇంత రియలిస్టిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగాం. సో అందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ సినిమాలో కనపడిన టీమ్ అని చాలామంది ప్రొడక్షన్ మేనేజర్స్ అందరూ ఎలా చేశారు, సత్యం గారు రాజుగారు బుజ్జి బాల వీళ్ళందరూ ఎలా చేశారు నాకు తెలుసు పాపం. డే అండ్ నైట్స్ ఎన్ని లొకేషన్స్ పనిచేసాము ఈ సినిమాలో, అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తిరిగి తిరిగి సెట్స్ కానీ. అండ్ వాళ్ళందరికీ నాకు తెలుసు సంవత్సరం నుంచి మీరు ఎంత ఎలా కష్టపడ్డారు, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ మై డైరెక్షన్ టీమ్ అందరు యంగ్స్టర్స్ డే అండ్ నైట్ నన్ను క్వశ్చన్ చేసి ఇది ఇంకా బాగుండొచ్చు
అని క్వశ్చన్ చేసి అందరూ మా ఎడిటింగ్ స్టాఫ్, మా డైరెక్షన్ టీమ్ వాళ్ళందరికీ ఎంతకంటే బెటర్ ప్లాట్ఫామ్ లేదని థ్యాంక్స్ చెప్పుకోవడానికి. అండ్ మా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, ఇంత ఇంత పెద్ద కాంటెంట్ చెప్తున్నప్పుడు ఏది ఉంచాలి, అంటే ఫ్లో ఏది బాగుంటుంది, ఎలా చెప్తే రేసీగా ఉంటుంది, ఆయన ఎక్స్పీరియన్స్ మనకు తెలుసు, ఎన్ని నేషనల్ అవార్డులు కొట్టారు ఆయన, ఆయనతో పనిచేయడం నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అలాంటి టెక్నీషియన్స్తో పనిచేసాను నేను. సో మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మన ఆడియన్స్ అందరికీ ఇంత పెద్ద రిజల్ట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ మా కష్టం అంతా మర్చిపోలే చేసినందుకు జీవితాంతరం పడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ బిఫోర్ ఇన్వైటింగ్ కియారా ఒక మాట చెప్పాలండి. నిన్న యాక్చువల్లీ చాలా తక్కువ టైం స్పెండ్ చేశాను తనతో, బట్ తను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ నేను తెలుగు నేర్చుకోవాలి, ఐ హ్యావ్ టు లెర్న్ తెలుగు, నెక్స్ట్ మీట్స్లో ఐ వాంట్ టు టాక్ ఇన్ తెలుగు, ఐ హ్యావ్ టు బీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పింది. సో నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే హీరోయిన్స్ కమింగ్ ఫ్రమ్ బాలీవుడ్ తెలుగు నేర్చుకుంటున్నాను అని ఫస్ట్ డే ఇంత ఇంట్రెస్ట్గా అమ్మాయి నన్ను అడిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ కియారా, అండ్ ప్లీజ్ షేర్ అ ఫ్యూ మూమెంట్స్ అబౌట్ భారత్ అరే నేను. అండ్ కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు టాలీవుడ్ విత్ అ హ్యూజ్ సక్సెస్. You know, speak in English if that's okay. Please, please, please. I hope, like you said, if that is what you said, what I thought you said, that I will be able to speak Telugu in the years to come. But for today, please excuse me while I speak in English. I think, Srivasa, you've made us all very emotional with your speech right now. There are a few movies that you feel really humbled to be a part of, because right from the script level, you know that there's something special about it, and it is one of those movies that would go down history. And especially after watching the film now, it's truly, I'm really grateful to be a part of this film, to be a part of your vision, and something that's in such an entertaining way that's been told to the audience that is the need of the hour, like Devi sir said. Mahesh sir, it's a huge privilege for any actor to act opposite you. And it's a treat to work with you and perform with you. To just see your energy and your enthusiasm to be on set and try new things and do every scene more interestingly and take one more take, and just seeing that passion makes me as a newcomer really inspired and hopefully to, you know, to continue and have a career that's maybe a 1% of what you had. It'll be amazing. Thank you so much, sir, that you've had faith in me and cast me in this film and made me a part of this film. Thank you, Dhanaya Garu, for not only this film, but I'm also doing a second film with you. It's a huge, huge honor to be a part of these wonderful films. Thank you, Devi sir. I think not just Telugu industry, but even the Hindi industry is raving about the music. The music is something that's completely, you know, it's got everyone tapping and it's on loop, which is the best feeling right now. Thank you to everyone. Brahma sir, it's a delight to watch you on screen. All your scenes with Mahesh sir, even when you were in the car and you were seeing me at the bus stop, those little moments were just so touching and really, truly a delight to watch you on screen. And a special thank you to the Telugu audience who so graciously accepted me in my first film. It's really motivating, and I think because of this, I would like to do more films and hope to learn the language and perform better, work harder, balance it out with the Hindi films, and definitely entertain them so long as they'd like to watch me. So thank you so much. Thank you for bringing me to this industry, sir. Thank you, Kiara. Thank you so much. So next I will request young, dynamic, honorable chief minister in the movie Bharat Ane Nenu to speak a few words. Andariki namaskaram andi. Telugu audience ki, nanagaru vallaki, naa abhimanulaki, media andariki. Inta positive ga response ichinanduku, I'll always be grateful. Ante nenu eppudu cheppaledu, last 2 years, emotionally chaala draining ga undindi naaku. చాలా స్ట్రెస్ఫుల్ పీరియడ్ ఉండింది. అండ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం. అది ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు, రిలీఫ్ ఉంది, చాలా ఆనందంగా ఉంది.
సో మీ అందరూ క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి ఇప్పుడు రెడీగా ఉంటాను ఒక 10 మినిట్స్లో. ఫస్ట్ బ్రహ్మాజీ, 99% బ్రహ్మాజీ నాతో యాక్ట్ చేసినప్పుడల్లా బ్లాక్ బస్టర్లు ఈ సినిమాలు. థ్యాంక్ యూ బ్రహ్మాజీ. కియారా, థ్యాంక్ యూ సో మచ్. యూపీ నడు, ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. తెలుగు సినిమాకి ఇంకో పెద్ద హీరోయిన్ వచ్చిందని చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఇక శివ గారు, ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. శ్రీమంతుడు ముందు కూడా ఇలానే ఇదే ఫేజ్ ఉండింది నాకు. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ అదే రిపీట్ చేసి నేను పడుతున్న టెన్షన్ తెలుసు. బట్ ఒక డైరెక్టర్ కూడా ఒక హీరో అలా టెన్షన్ పడుతున్నాడంటే అది చూపించకుండా మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ ఇవ్వడం అంటే సార్, ఐల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా దేవి, నేను ఎప్పుడూ ఇంత కష్టపడి ఒక సినిమాకి పనిచేయలేదండి. ఎందుకంటే మా సినిమా రిలీజ్ ముందుకు జరిగింది ఒక వారం. April 20 అనుకున్నాం, April 20 వచ్చాం. అది అమ్మగారు పుట్టినరోజు. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. అది ఐ హ్యావ్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఎవ్రీబడి హూ కేమ్ టు దిస్ డిసిషన్, బికాస్ మేబీ ఆ రోజు రిలీజ్ అవటం వల్లే ఈ బ్లెస్సింగ్స్ వచ్చినాయో మాకు. థ్యాంక్ యూ. సో ఆ టెన్షన్లో ఒక 45 రోజులు 50 రోజులు నాన్ స్టాప్గా షూటింగ్ జరుగుతూనే ఉంది. డే షూటింగ్ చేసి ఈవినింగ్ డబ్బింగ్ చెప్పి తర్వాత స్పెయిన్కి వెళ్ళి పాట చేసి మళ్ళీ వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి మళ్ళీ డబ్బింగ్ సెకండ్ హాఫ్ కంప్లీట్ చేసి 10వ తారీఖు డబ్బింగ్ కంప్లీట్ అయింది నాది. 20వ తారీఖు రిలీజ్ అయింది మా సినిమా. సో యాక్చువల్గా అసలు నాకేం అర్థం కాదు. ఒక 5 డేస్ ఫ్యామిలీని తీసుకెళ్ళి ఈ టెన్షన్ తట్టుకోలేక ఎక్కడికో వెళ్ళాను. ప్రతి గంట అక్కడికి వెళ్ళిన శివగారికి ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఏంటి సార్ ఏంటి సార్. ఆయన పోస్ట్ ప్రొడక్షన్ టెన్షన్లో ఆయన టెన్షన్లో ఉన్నారని నాకు తెలుసు. సో ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు. దేవికి ఫోన్ చేసినప్పుడు ఒక ఆనందం, ఒక ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ హిస్ పాజిటివ్ ఎనర్జీ. ఐ ఫీల్ వెరీ వెరీ గుడ్ వెన్ ఐ టాక్ టు హిమ్ ఆర్ వెన్ ఐ మెసేజ్ హిమ్. అండ్ ఐ మొన్న సినిమా నేను చూశాను మా ఇంట్లో. చూసి వెంటనే దేవికి చెప్పాను, పాటల గురించి ముందే చెప్పాను ఎక్స్ట్రాడినరీగా చేశాడని. బట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, దేవి ఈజ్ అ స్టోరీ టెల్లర్, ఈజ్ నాట్ అ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ దేవి. ఇక లిరిక్స్ గురించి మా ఫంక్షన్లో అప్పుడే చెప్పాను, నా సినిమాలోనే బెస్ట్ లిరిక్స్ రామ్జో, యు రాక్డ్ ఇట్ బ్రో. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, రిలీవ్డ్. అండ్ 10 మినిట్స్ సినిమాకి సంబంధించి హాయిగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మాట్లాడుకుందాం. సినిమాకి సంబంధించిన విషయాలు మాత్రం. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అడగరా వద్దా? నేను ఒక్క నిమిషం అందరూ దానయ్య గారి గురించి మాట్లాడటం మర్చిపోయాను. అసలు దానయ్య గారు చాలా కొత్త కాంటెంట్ అండ్ రియాక్షన్స్ ఎప్పుడు అని ఎప్పటి నుంచో నాతో సినిమా చేయాలని ఉండింది దానికి. బట్ ఈ సినిమా చేసాం, పెద్ద హిట్ అయింది. సో ఆ రోజు ఈవినింగ్ ఆయన కలిసి కొట్టేసాం దానయ్య గారు, పెద్ద హిట్ అయితే అవుద్దండి, ఎందుకు అవ్వదు, అవ్వాలి కదా. అది ఆయన రియాక్షన్, అది చాలా కొత్తగా ఉంటుంది ఆ రియాక్షన్ ఎప్పుడు. అది నాకు చాలా ఇష్టమైన రియాక్షన్. అండ్ ఇమీడియట్గా 1 సెకండ్ తర్వాత ఇంత పెద్ద హిట్ ఇచ్చాను కదా సార్, మళ్ళీ ఎప్పుడు చేస్తున్నారు నువ్వు నాతో చెప్పండి. థ్యాంక్ యూ దానయ్య గారు, ఇలాంటి గొప్ప సినిమా నాతో చేసినందుకు. మీతో మళ్ళీ మళ్ళీ చేస్తాను సార్. థ్యాంక్ యూ. యా ప్లీజ్, క్వశ్చన్స్ ఏమైనా అడగాలంటే ప్లీజ్ యూ కెన్ స్టార్ట్. ప్లీజ్ కొంచెం అందరూ కూర్చోండి ప్లీజ్. మహేష్ గారు,
ఇక్కడ శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ తర్వాత మీరు విలేజెస్ ని దత్తత తీసుకున్నారు. సో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. అంటే జనాల సమస్యల మీద ఏమైనా పర్సనల్గా మీరు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకునే అవకాశం ఉందా? నేను ఎప్పుడు నేను చేసే చేస్తానే ఉంటానండి, అందరికి తెలుసు, దాని గురించి ఎక్కువ చెప్పుకోను. కానీ ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉందండి, ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ చేయటం, ఇలాంటి సినిమా, ఇవన్నీ ఏంటంటే మన ఇంట్లో లైబ్రరీలో పెట్టుకుంటాం ఇలాంటి సినిమాలు. రేపు నా పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళ పిల్లలకి ఈ సినిమా నేను చూపించుకుంటాను. అంతగా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈ సక్సెస్లో మీ నాన్నగారికి ఎంత షేర్ ఇస్తారు? ఈ వాయిస్ మొత్తం కృష్ణ గారి వాయిస్ లాగా ఉంది సినిమాలో, ఎందుకు ఇంత? ఈ సినిమా వరకే కాదండి, నాకు నా జన్మంతా ఆయనదే, ఆయన వల్లే. శ్రీమంతుడు, భరత్ అని నేను రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్, మరి మూడో సినిమా ఎలా ఉండబోతుంది? అది ద లీడర్ ఆఫ్ ద హౌస్ శివ గారే చెప్పగలరండి. అంటే ఎందుకంటే పెద్ద కథ రాయాలని ఆలోచిస్తున్నాను. ఆ ఆలోచన రాగానే ఫస్ట్ వెళ్ళి మహేష్ బాబు గారి ఇల్లు ఇంటి బెల్ నొక్కి సార్ లైన్ అడిగిందని చెప్పేస్తా. శివ గారు, ముఖ్యమంత్రి క్యారెక్టర్ని డిజైన్ చేసినప్పుడు ఏదైనా ఒక సమస్యలు తీసుకుంటారు కదా, ఆ సమస్యల మీద మీరు ఇప్పుడు లోకల్ గవర్నెన్స్ అనే ఒక పదం ఇప్పుడు బాగా హంట్ చేస్తుంది. లోకల్ గవర్నెన్స్ కానీ, ట్రాఫిక్ సమస్యలు కానీ, నేను ఎలాంటి సమస్యలతో ఈ కథను రెడీ చేయాలని నేను హోంవర్క్ చేశారా? బ్లాక్ మనీని ఎందుకని టచ్ చేయలేదు? అంటే 100,000 సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో, అన్నీ టచ్ చేయలేమండి. అంటే ఎక్కువగా మన డైలీ లైఫ్లో మనకి బాగా ఇమోషనల్గా అనిపించిన సమస్యల వరకు నేను టచ్ చేయగలను. అంతే తప్ప అసలు బ్లాక్ మనీ అసలు నా కథకు సంబంధం లేదు, అది అందరూ ఒక చీఫ్ మినిస్టర్ పరిధిలో లేని సమస్య. సో అందుకని దేశంలో ఉన్న అన్ని సమస్యలు అడ్రస్ చేయటం రాంగ్. నేను ఎంచుకున్నవి కొంచెం జనాలు మోర్ రిలేట్ అయిన సమస్యలు, మన డైలీ లైఫ్లో ఎక్కువగా మనకు తగిలే సమస్యలు, వాటిని అడ్రస్ చేసి ఇన్ డీటెయిల్ అడ్రస్ చేసి పాసిబుల్ సొల్యూషన్స్ ఇవ్వటం నా ఇంటెన్షను. అండ్ ఐ థింక్ ఐ సక్సీడెడ్, అండ్ ఇవాళ ఆడియన్స్ అప్లాస్ చూసి ఇంకా హ్యాపీగా ఉన్నాను. మహేష్ గారు సార్, మీకు సూపర్ హీట్లు కొత్త కాదు, ఫస్ట్ రాజకుమార్ నుంచి మీరు చూస్తున్నారు. ఈ సినిమాకి మాత్రం ఎందుకు ఎక్కువ సంతోషపడ్డ? నేను సార్ క్వశ్చన్, మీకు సూపర్ హిట్లు కొత్త కాదు సార్, కానీ ఈ సినిమా విషయంలో ఎక్కువ సంతోషం? అదే, ఒక స్టేజ్ వచ్చినాక సూపర్ హిట్లు అన్ని కొత్త అది కాదండి, అన్నీ ఉన్నాయి, ఇవాళ అన్ని డబ్బులు ఉన్నాయి, శుభ్రంగా ఉంది, లైఫ్ అంతా హ్యాపీగా ఉన్నాం. బట్ 2 ఇయర్స్గా ప్రెషర్ ఏంటంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేకపోయాను. అభిమానులు కానీ ఫ్యాన్స్ కానీ, దే హ్యాడ్ లాట్ ఆఫ్ హోప్స్, ఐ డిసప్పాయింటెడ్ దెమ్. సో ఆ టెన్షన్ అండి, ఆ ప్రెషర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఐ కుంట్ ఎక్స్ప్లెయిన్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ న్యూ వి హ్యాడ్ అ గ్రేట్ ఫిల్మ్. బట్ అది ఆడియన్స్ చూసి చెప్పాలి మనకి, దానికోసమే వెయిట్ చేస్తాం. సో అన్న, లైక్ ఐ సెడ్, రిలీఫ్ ఫస్ట్ ఫీలింగ్ ఇప్పుడు. సార్, ఇది ముఖ్యమంత్రి పాత్ర చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. సో మీరు అబ్జర్వ్ చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు ఈ పాత్ర కోసం? అంటే అది అబ్జర్వ్ చేసింది ఏం లేదండి, అది ఒకసారి శివ గారు నాకు చెప్పిన, మీరు ఫీల్ అయిందే, నేను ఫీల్ అయ్యాను. ఆషామాషి కాదు, ఒక సీఎం క్యారెక్టర్ అంటే ఒక చాలా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, చాలా థాట్ ప్రొవోకింగ్ క్యారెక్టర్. సో దాన్ని ఫస్ట్ నేను నమ్మాలంటే నా డైరెక్టర్ నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి. సో అది శివ గారు నరేషన్లో కానీ, ఆయన చెప్పిన విధానం కానీ, ఆయన స్క్రిప్టింగ్లో కానీ అది కనిపించింది. అండ్ అది విన్నగానే ఐ న్యూ దట్ వీ హ్యాడ్ అ గ్రేట్ ఫిల్మ్ ఇన్ అ హ్యాండ్స్. అండ్ ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి రెస్పాన్స్ వచ్చినప్పుడే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సో ఎక్కడో ఆడియన్స్ కూడా ఎక్సెప్ట్ చేశారని ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సీఎం రోల్ చేయటం ఒక పక్కన ఒక ఎత్తు అయితే, ఆ సీఎం రోల్లో ఫైట్ చేయటం అనేది ఒక మరోలెస్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ సీన్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది, మీరు చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? శివ గారు నాకు లైన్ 30 మినిట్స్ చెప్పినప్పుడు ఈ క్వశ్చన్ అడిగానండి, చాలా బాగుందండి బట్ మీరు మొత్తం కమర్షియల్గా 2.5 గంటలు చెప్పినప్పుడు ఫైట్లు ఎలా వస్తాయి, సాంగ్స్ ఎలా వస్తాయి, సీఎం ఫైట్ ఎలా చేస్తాడు, ఏ డౌట్లు అడిగాను నేను కూడా శివ గారు, అవన్నీ వస్తాయి నన్ను వదిలేని చెప్పి ఒక 8 మంత్స్ తర్వాత నాకు ఫుల్ 5 అవర్స్ నరేషన్ ఇచ్చాడు ఆయన. ఇక ఒకటే డౌట్ అడిగాను, ఈ మొత్తం 5 అవర్స్ ఎలా ఉంటుంది సార్ సినిమాలోని, ఇంకా చాలా ఎక్సైటింగ్ సీన్స్ ఉన్నాయి కానీ ఆ లెంత్లో మేము పెట్టలేకపోయాం, అదొకటే బాధ. పార్ట్1 పార్ట్2 చేస్తుంటే ఇంకా అదిరిపోయేదేమో అన్న ఫీలింగ్. శివగారు, హోలీ ఫైట్ ఎప్పుడు పెట్టబడుతున్నారు?
మీకారు చెప్పారండి హోలీ ఫైట్ గురించి. అదే లేండి, సినిమా బాగుంది బట్ అది ఆడియన్స్కి ఎలా చూపించాలో ఆలోచిస్తున్నాను. సార్ మహేష్ గారు, మీ అమ్మగారి పుట్టినరోజు రోజు ఈ సినిమా రిలీజ్ చేశారు కదా, మీ అమ్మగారు చూసారా? అదే అండి, దాని ముందు మీకు చెప్తాను ఒక ఎపిసోడ్. అది 17-18 నుంచి ఒక వణుకులాగా మొదలైందండి, నాకు టెన్షన్ వచ్చేసింది ఏం అర్థం కాల. అంటే క్లాస్ పట్టుకుని నీళ్ళు తాగుతుంటే చేతులు వణికినాయి అనమాట. ఫస్ట్ టైం శివాగారికి ఫోన్ చేస్తే శివాగారికి కూడా ఎక్కడో చిన్న, అంటే ఆయన పోస్ట్ ప్రొడక్షన్లో 15 డేస్కి అని నిద్రపోవాలి ఆయన. ఆయన కూడా నేను ఫోన్ చేసి ప్రతి గంట అడగకూడదు ఏం చేయాలో తెలియలే. April 19th ఈవినింగ్ ఒకసారి ఆవిడ వెళ్ళి కలిసాను ఆవిడ ఇంటికి వెళ్ళి. సో ఆవిడ ఆవిడ కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆవిడ కాఫీ తాగి తిరిగి వస్తున్నప్పుడల్లా ఒక్కసారి టెన్షన్ పోయింది. అది ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ వాట్ హ్యాపెన్డ్. మహేష్ గారు, అంటే మీ ఈ సినిమాతో మీరు ఒక జింక్స్ బ్రేక్ చేశారు. అంటే మీతో ఎవరు మరీ సెకండ్ మూవీ డైరెక్ట్ చేసినప్పుడు అంటే పెద్దగా సక్సెస్ అవ్వలేదు, ఈ సినిమాతో అది బ్రేక్ చేశారు, ఎలా అనిపించింది? జగన్ గారు కూడా ఇచ్చారు కదండి రెండు సినిమాలు. అంటే పెద్దగా అన్నాను కరెక్ట్ అండి, అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డైరెక్టర్స్ నాతో రెండోసారి చేసినప్పుడు వర్కౌట్ అవ్వలేదు. బట్ ఆ ఛాన్స్ శివ గారు నా కాంబినేషన్లో రాదండి, అలా ఎప్పుడు బ్లాక్ బస్టర్లు ఇస్తూనే ఉంటాం. మహేష్ గారు, మహేష్ గారు ప్రయోగాత్మక అదే ఎక్స్పెరిమెంట్ చేయను అని చెప్పారు కదా, ఈ సినిమా కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అనుకున్నారా ఫస్ట్లో కదలిన? లేదండి, అసలు ఆ థాటే రాలా. ఎందుకంటే శివగారి సినిమాలు ఎప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడాను. ఆయన సినిమాలు అంటే ఒక మెసేజ్ చెప్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ని ప్యాక్ చేసి చేస్తారు ఆయన సినిమాలు ఇప్పుడు. అందుకే అంత పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అవుతాయి ఆయన సినిమాలు ఇప్పుడు. సో శివగారితో సినిమా అనగానే టెన్షన్ పోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆయన అన్నీ చూసుకుంటాడని. మైక్ తీసుకోండి ప్లీజ్. మీ నాన్నగారు ఈ సినిమా చూసారా సార్? ఆయనకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, నా సినిమా పెద్ద హిట్ అయినప్పుడు ఆయన మొహంలో ఆనందమే, దానికి మించి నాకు ఇంకేం ఉండదని. ఆయనకి విపరీతంగా నచ్చింది. ఫస్ట్ ఈ సినిమా ఫస్ట్ ఓత్ను ఒకటి రిలీజ్ చేసాం జాన్ 26th రోజున. ఆ ఓత్ వినగానే ఆయన ఈవినింగ్ నాకు ఫోన్ చేసి అచ్చం మన వాయిస్లోనే ఉంది అన్నారే. నిజంగా చాలా ఆనందం వేసింది ఆ రోజు, చాలా ఆనందం వేసింది. అండ్ ఆయనకి విపరీతంగా నచ్చింది సినిమా కూడా. మీ అన్నయ్య గారు ఏమన్నారు? అందరికీ మనం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ రియలీ నా మా ఫ్యామిలీ ఎప్పుడూ ఊరికే చెప్పరు, బాగుంటే బాగుంటుంది అంటారు, బాగోపోతే బాగోదు అంటారు. బట్ ద ఎక్సైట్మెంట్ విచ్ ఐ సా దట్ డే, అన్నయ్య గారికి ఎప్పుడు చెన్నైలోనే ఆయన ఎక్కువ పెరిగారు. సో శివాజీ గణేషన్, ఎంజిఆర్ గారు అంటే ఆయనకి చాలా విపరీతమైన ఇష్టం, బిగ్ ఫ్యాన్. సో చూడంగానే నాకు వాళ్ళు గుర్తొచ్చారని చెప్పాడు. అది ఐ థింక్ ఇట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ మీ మై లైఫ్. సితారా నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్? సితారా పాటలేండి, పాటలు పాడుతూ ఉంటుంది, డాన్స్ చేస్తూ ఉంటుంది. బసుమతి పాట చాలా ఎక్కువ ఇష్టం అమ్మాయికి, కియార అంటే ఇంకా ఇష్టం సితారాకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ మీడియా పీపుల్కి థ్యాంక్స్ చెప్పడానికి థ్యాంక్ యూ. మీట్ ఓకే, ఫస్ట్ సక్సెస్ న్యూస్ మీకు ఎవరు చెప్పారు? ఫస్ట్ సక్సెస్ న్యూస్ మీకు ఎవరు కాల్ చేశారు? పొద్దున్న 2:30కి అమెరికాలో షోలో అవగానే మా ఆవిడ చెప్పిందండి సూపర్ డూపర్ హిట్. అంటే ఎప్పుడు మీరు సినిమా అయిపోయాక వెకేషన్కి వెళ్తారు, దీనికి బిఫోరే వెళ్ళారు, అంటే సక్సెస్ ముందే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిపోయారా, టెన్షన్గా వెళ్ళారా? అదే సబ్ కాన్షియస్గా అలా ఫీల్ అయిపోయినామండి ముందే. యాక్చువల్గా టెన్షన్ పడే వెళ్ళాను బట్ కరెక్ట్ పాయింట్ చెప్పారు, ఎప్పుడు సినిమా తర్వాత వెళ్తానో ఈసారి సినిమా ముందే. సో మేబీ ఎక్కడో దేవుడు కూడా అలా చేశాడు, బ్లెస్ చేశాడు బాబు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా పీపుల్కి స్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ ప్రమోటింగ్ దిస్ ఫిల్మ్ చాలా బాగా. అండ్ అందుకే ఈ థ్యాంక్ యూ మీట్ ఏర్పాటు చేశాం. అండ్ ఆడియన్స్ని కూడా త్వరలో వచ్చే శుక్రవారం తిరుపతిలో ప్రత్యక్షంగా కలుసుకోబోతున్నాము. సో డీటెయిల్స్ త్వరలో రిలీజ్ చేస్తారు. సో విల్ మీట్ యూ తిరుపతి. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్. థ్యాంక్ యూ. Just a minute, another second.
For the people, by the people.